తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం రామవరంలో పొలగుర్త గ్రామశాఖ అధ్యక్షులు మేడిశెట్టి లాలయ్య మాట్లాడుతూ, టీడీపీ గ్రామశాఖ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుందని, బీసీల మధ్య చిచ్చులు పెట్టే విధానం ఖండించాలన్నారు. టీడీపీ కార్యకర్త ఆనందరావు వైసీపీ నాయకులు పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడిశెట్టి లాలయ్య, దంగేటి లావకొండ, మాజీ సర్పంచ్ పర్వతనేని కాశీ విశ్వేశ్వరరావులు మాట్లాడారు. 2 రోజుల పాటు పంపన ఆనందరావుని పోలీస్ స్టేషన్కి పిలిచి వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు పెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీసీ నాయకులతో కలిసి ఆనందరావును పరామర్శించారు. దీనిని రాజకీయం చేస్తున్నారని, కొంతమంది తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో జాస్తి రాంబాబు, అధికారి దొరబాబు, గొడితి వెంకటకృష్ణ, పుల్లయ్య, సతీష్, నాగేశ్వరరావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. గ్రామశాఖ ఆదుకుంటూనే ఉంటుంది, కానీ ఇందులో రాజకీయాలు చేయవలసిన పని మాకు లేదు. జరిగిన యథార్థాలకే మేము సహకరిస్తాం. దాని గురించి పంపనంద్రరావు ఇలా మందు తాగి హాస్పిటల్ పాలయ్యడం కారణం ఏంటంటే పోలీసులు ఎదుర్కొని కొంత గ్రామంలో ఉండి వైఎస్ఆర్ కార్యకర్తలు కొంత ఎదుర్పులు జరుగుతున్నాయని అన్న కాగితం రాసి, లెటర్ పూర్వకంగా కాగితం రాసి అతను చేతులు పెట్టుకుని ఉన్నాడు. అది అందరూ డాక్టర్లు చూశారు, మొత్తం అందరూ చూశారు, పోలీసు వారు చూశారు ఆ లెటర్. ఇందులో రాజకీయం చేయవలసిన పని బీసీల్లో ఇలాగా లేనిపోని స్విచ్లు పెట్టి ఇలాంటి రాజకీయాలు చేసి ఇబ్బందులు చేస్తున్నారు కాబట్టి దీన్ని అరికట్టవలసిన పని ఉంది. ప్రజలందరూ అర్థం చేసుకుని ఇది ఇలాంటి ఆటలని ఖండించవలసిన సమస్య ఉంది కాబట్టి అందరూ ఏకమై ఎప్పుడైనా తెలుసుకునే కదా అంతా రావాల్సిందిగా మెయిన్గా పార్టీ కార్యకర్త కనుకన్నా మా ఫ్యామిలీ మెంబర్, మాకు కజిన్, బ్రదర్. శుక్రవారం మార్నింగ్ నాకు ఫోన్ చేసి నేను ఎలాగ స్టేషన్కి వెళ్ళే పని ఉంది అని అడిగాను. చేసాను ఊరికి వెళ్ళాను, బుధవారం అయితే ఊరికి వెళ్ళాను. ఫోన్ చేస్తాను క్రమంలో అయితే నేను రావడం వీలు పడతాను రావడం. నేను ఒకసారి అయితే నువ్వు వెళ్ళొచ్చు ఒకసారి స్టేషన్కి, తర్వాత మార్నింగ్ వచ్చిన తర్వాత మా దగ్గర అంతా వెళ్ళొచ్చు మళ్ళీ మనం అని చెప్తే మా ఆనందం వేరే ఒక గాత్రం తీసుకుని స్టేషన్కి వెళ్ళాను. బుధవారం నైట్ ఒక వెళ్ళిన తర్వాత 8:30 మా ఎమ్మెల్యే రాకేష్ గారు ఫోన్ చేసి, సార్ మేము స్టేషన్కి వచ్చామండి, స్టేషన్కి ఎలాగ పిలిపిస్తూ వచ్చామంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎస్ఐ ఎమ్మెల్యే రాకేష్ గారు ఫోన్ చేసి స్టేషన్కి ఎస్ఐ గారు అనడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు కూడా పంపించడం జరిగింది. పంపించేసిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మొన్నటి మార్నింగ్ లక్ష్మీవారు 9:30 మళ్ళీ ఆనందం నేను కూడా కలిసి స్టేషన్కి అనపతి వెళ్ళాను. అనపతి వెళ్ళిన తర్వాత 9:10 ఎస్ఐ గారు వచ్చాడు. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మేము ఇద్దరం కూడా బయట కూర్చున్నామండి. కూర్చున్నాక నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఆనందం బయట కూర్చోబెట్టి లోనికి వెళ్ళాను. సార్, ఈటెన్ విషయం ఏంటంటే ఇలాగ రాత్రి వచ్చేయండి మా ఊళ్ళు, మళ్ళీ మేము వచ్చాము రమ్మంటే తమ్ముడు వెళ్ళి అడిగాను. అది ఏం లేదు, ఆనందం ఇలాగ ప్యాకెట్లు కట్టి రావడం సార్. కొత్త గ్రామానికి చెందినటువంటి పంపన ఆనందరావు తెలుగుదేశం పార్టీకి ఇప్పటి నుంచి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. అతను మొన్న ఆత్మహత్య ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరం. పోయిన మంగళవారం రాత్రి గ్రామంలో వాళ్ళు కొంతమంది పొలంలో కూర్చొని పార్టీ చేసుకుని రాత్రి 10:30 ఇంటికి రావడం, అది ఎవరో చూసి మొత్తం మీద ఎస్ఐ గారికి ఫోన్ చేసి రాత్రి 10:30 దాకా వెళ్ళి బ్యాకట్లు అడిగారని చెప్పడం, ఎస్ఐ గారు బుధవారం నాడు స్టేషన్కి పిలిపించడం, పిలిపించి ఇలాగ ఇప్పుడు ఇందాక మన లోకుండా అన్న అతను చెప్పినట్టుగా ఇవన్నీ జరిగినాయి. నేను ఆడలేదండి బాబు, ఆడితే నాకు తప్పలేదు అని అంటే రాత్రి కూర్చోబెట్టితే 9:30 మన రాకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి పంపించండి, ఏ కేసు లేదు అని 9:30 దాకా అక్కడ ఎందుకంటే అప్పుడు అక్కడ రైటర్ చేత సంతకం పెట్టించి పంపేసి లక్ష్మీవారం ఉదయం రమ్మంటాం. లక్ష్మీవారం ఉదయం ఇక్కడ రాకృష్ణారెడ్డి గారిని కలిసి ఎస్ఐ గారు ఫోన్ చేసుకుని వెళ్తే అక్కడే కూర్చోమని మళ్ళీ ఆయన బయటకు వెళ్ళిపోయి మొత్తం మీద ఇతనికి ఏదో పర్సనల్గా నీకు ఇద్దరు భార్యలా, నీ బతుకా, నీ వ్యాపారం అని ఏదో నానా దుర్భాషలు ఆడారని మాకు చెప్పుకోవటం జరిగింది ఫోన్లోనే. అదైనా ఇప్పుడు మందు తాగిన తర్వాత